హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకైతే ఐదు సబ్మిట్లకు సంబంధించి ఒక యోజన మాన్యువల్ అయితే రావడం జరిగింది ఇందులో మీకు తెలిసిన ఒకటే ఉండొచ్చు అయితే నాలుగు ఐదు అయితే మాత్రం మీకు తెలియని ఉన్నాయి సో దయచేసి చొరవ చూడండి ప్రతి అయితే అర్థమవుతుంది సో గ్రామ వార్డు వాలంటీర్లు క్లస్టర్కు కుటుంబం ఎలా జోడించాలి అలాగే ఎలా రిమూవ్ చేయాలి ఇంకా చాలా ఉన్నాయి సో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు ఉపయోగపడితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకు గ్రామ వార్డు వాలంటీర్లు క్లస్టర్ కుటుంబం ఏ విధంగా జోడించాలైతే ఇప్పుడు చూద్దాం సో మనకు మరి తెలిసిన విషయం మన మన యాప్లో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి వస్తుంది మన యొక్క ఆధార్ కార్డు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవుతారు సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా మన ఫింగర్ ప్రింట్తో మన యొక్క ఏదో నెంబర్ ఫింగర్ ప్రింట్ వేసి ఒక నాలుగు నెంబర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాప్చర్ కొట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు తెలిసిన విషయమే సో చేసిన తర్వాత మంత్రా సర్వీస్ ఓకే చేయాలంటుంది ఓకే చేయండి సో ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేయాలి సో సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా టోటల్గా యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే కుటుంబ వివరాలు అనే ఆప్షన్లో ఉంది కదా అక్కడ ప్రతి ఒక్కరైతే ఈ ఆప్షన్ ఎంచుకోవాలి సో ఎంచుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఒక గమనిక అంటూ రావడం జరుగుతుంది సో ఇదంతా తెలిసిన విషయమే సో ఈ గమనికి కొంతమంది చదవండి సో చదివేసిన తర్వాత ఇక్కడ అగ్రి బటన్ ఉంటే అగ్రి బటన్ కొట్టండి సో అగ్రి చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది ఇక్కడ ఏముంటుందంటే కుటుంబాన్ని ఒక ఆప్షన్ చూసారా గ్రీన్ కలర్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే పక్కన సైన్ ఈ విధంగా మెనూ బోర్ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే కుటుంబాన్ని సభ్యుని జోడించింది కాబట్టి అక్కడ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ కొట్టేసి ఇక్కడ ఏముంటుంది కుటుంబాన్ని జోడించని ఇక్కడ ఉంది చూసారా ఇక్కడ గ్రీన్ కలర్లో సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి అబాట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే కుటుంబ స్థితి అని అడుగుతుంది ఈ కుటుంబ స్థితిపై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సైన్ మనకి ఇక్కడ మనీ వారెంట్ వచ్చింది సో ఆ కుటుంబ స్థితిని పూర్తిగా చదవండి సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్ రావడం జరుగుతుంది అందులో మనం యొక్క కుటుంబ పెద్దని ఎంచుకోండి చూసారా కుటుంబ పెద్దని ఎంచుకోండి బటన్ బటన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం అందులో ఎవరైతే కుటుంబ పెద్దో వాళ్ళ యొక్క మెంబర్లో మనం సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇక్కడ మనము రెండో ఆప్షన్ గ్రీన్ కలర్ అని చూసారా ఇక్కడ టిక్ పెట్టేసి మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క ఇంటి ఫోటో తీయండి అని అడుగుతుంది ఇక్కడ ఇంటి ఫోటో బటన్ పై క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఫోటో తీయండి అని ఇక్కడ వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫోటో తీయండి అని వస్తుంది సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ తీసిన ఫోటోని మనము సబ్మిట్ చేయాలి సో ప్రతి ఒక్కరికి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది సబ్మిట్ పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ విధంగా అవుతుంది అయితే వ్యక్తిని కుటుంబానికి ఏ విధంగా జోడించాలి సో ఇది కూడా చూద్దాం సో మనం కుటుంబాన్ని వ్యక్తిని జోడించరు కాబట్టి ఇక్కడ కుటుంబ సభ్యున్ని జోడించని ఒక ఆప్షన్ చూసారా ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సైడ్ని ఒక మెనూ బార్ అంటూ రావడం జరుగుతుంది ఇది గమనిక చదవండి గమనిక చదివిన తర్వాత మనం ఎవరినైతే మనం జోడించాలి అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం వాళ్ళ యొక్క ఏజ్ పై సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ తండ్రి వివరాలు ఎంచుకోండి నుంచి చూస్తారు ఇక్కడ ఈ తండ్రి వివరాలు ఎంచుకొని బటన్పై ఇక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేసి వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత తండ్రి వివరాలు ఎంచుకొని పక్కన ఈ బటన్పై క్లిక్ చేస్తే మనకు ఈ విధమైనటువంటి సబ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇదేంటంటే మెయిన్గా మనకు ఆ తండ్రి యొక్క వివరాలు వస్తుంది అనమాట ఉన్నారా లేరా అంటే తండ్రిని సెలెక్ట్ చేసుకుని ఒకవేళ తండ్రి లేకపోతే రీజన్ కూడా అడుగుతుంది సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలంటే తల్లి వివరాలు ఎంచుకోండి ఉంటుంది అనమాట తల్లి ఉన్నదా లేదా అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ తల్లి వివరాలు ఎంచుకోండి ఉంటుంది మనకి ఇక్కడ మెయిన్ ఆప్షన్ ఉంటుంది అనమాట తల్లి ఉన్నారా లేదా ఉంటే లేకపోతే ఏం లేదనేసి మనం ఇక్కడ రీజన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఉంటుంది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వివాహం జరిగిందా లేదా జరిగితే జరిగిందని లేదా లేదని మనం అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది టిక్ చేస్తే ఈ విధంగా మనకు సబ్మిట్ ఆప్షన్ చేయాలి మనం ఎంచుకున్న తల్లిదండ్రుల వివరాలు ఎంచుకున్నాం కాబట్టి సబ్మిట్ ఆప్షన్ మనం బటన్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆ విధంగా మనకు ఆడడం జరుగుతుంది అలాగే వ్యక్తిని కుటుంబం నుంచి తొలగించడం ఎలా సో ఇప్పుడు చూద్దాం మనకి ఈ విధంగా వచ్చింది కాబట్టి మన తొలి కుటుంబ సభ్యుని జోడించాము ఇప్పుడు మన కుటుంబ సభ్యున్ని తొలగించాలి ఈ కుటుంబ సభ్యుని తొలగించిన పై క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ సబ్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మన ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఎవరైతే మనకు తొలగించాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరుపై మనం ఈ విధంగా టిక్ చేసేసి టిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత టిక్ చేసిన వ్యక్తి మనం సబ్మిట్ చేయాలి కదా సో రిమూవ్ చేయడానికి ఇక్కడ సబ్మిట్ బటన్ ఆఫ్ అయితే క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అయితే ఇది మనకు తెలిసిన విషయమే ప్రజా సాధికార సర్వేలో మనము రేషన్ కార్డులో లేని కుటుంబాన్ని ఎలా జోడించాలి సో ఇదైతే కొంతమంది తెలియపోవచ్చు సో ఏం చేస్తారంటే మన కుటుంబ సభ్యుని జోడించిన తర్వాత ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది చూసారు అక్కడ సో మన ప్రజాసారిగా సర్వే చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే కుటుంబ సభ్యుని జోడించండిపై మనం ఇక్కడ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి జోడించండి అనే ఆప్షన్పై ఇక్కడ క్లిక్ చేయాలి ఇలా చేస్తే మనకేమవుతుందంటే యొక్క ఫింగర్ ప్రింట్ పడుతుంది అనమాట వాళ్ళు ఏ ఫింగర్ వేస్తున్నారో సపోజ్కి మూడైతే పై టిక్ చేసి క్యాప్షన్ నొక్కుతారు క్యాప్షన్ నొక్కిన వెంటనే మనకు ఈ విధంగా మంత్ర అడ్డీ సర్వీస్ ఓకే చేయాలా అంటుంది ఓకే చేస్తారు ఫింగర్ ప్రింట్ వేస్తారు వాళ్ళ యొక్క డ్రివైజ్ పైన చేస్తే ఈ విధంగా వాళ్ళ యొక్క స్థితి రావడం జరుగుతుంది సో ఇందులో ఏమవుతుందంటే సంబంధం ఎంచుకొని ఉంటుంది అంటే రిలేషన్స్ అనమాట ఈ పోయి టిక్లు వేస్తే వాళ్ళ యొక్క ఏ రిలేషన్ ఉంది వాళ్ళ యొక్క రిలేషన్ ఎంచుకోవాలన్నమాట ఇందులో మనం ఏం చేస్తారంటే సెల్ఫ్ మనం చూసారా సెల్ఫ్ అంటే వాళ్ళ యొక్క బంధుత్వం అనేది ఇలా ఎంచుకోవాల్సి ఉంటుంది సో సెల్ఫ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇలాగ కుటుంబ పెద్దతో సంబంధం మనం ఎంచుకున్నాం కాబట్టి మనం యొక్క తండ్రి వివరాలు ఎంచుకొని ఉంటుంది ఇక్కడ తండ్రి వివరాలు ఎంచుకోవాలి సో ఇక్కడ టిక్ పెడతారు ఇక్కడ క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా తల్లి వివరాలు ఎంచుకొని ఉంటుంది అన్నమాట తుల ఎంచుకున్నాం కదా ఇప్పుడు తల్లి వివరాలు ఎంచుకోవాలి సో తల్లి ఉన్నారా లేరా ఉంటే సో లేకపోతే ఏమై ఏ ఎందుకు లేరు ఆ కారణాలన్నీ మనకు తెలియజేల్సి ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందంటే వివాహం జరిగిందా లేదా జరిగితే జరిగిందని టిక్ పెట్టాలి జరగకపోతే జరగదని టిక్ పెట్టాలి టిక్ పెట్టిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి ఇక్కడ చేసిన తర్వాత ఏమవుతుందంటే కుటుంబ పెద్దని ఎంచుకోండి అని ఇక్కడ ఆప్షన్ ఉంది అక్కడ ఆప్షన్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు వాళ్ళు ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో మొత్తం నెంబర్ వస్తుంది అందులో ఎవరైతే పెద్ద వాళ్ళపై టిక్ చేయాలి మనం టిక్ చేసుకుని ఎంచుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఇంటి ఫోటో తీయమంటుంది ఇంటి ఫోటో తీయని బటన్పై క్లిక్ చేస్తారు ఫోటో తీసేస్తారు తీసిన ఫోటోని మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ ఈ విధంగా మనకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి సబ్మిట్ కొనాలి సో ఈ విధంగా మనం ప్రజాసాధిక సర్వేలో చేయాలి అయితే క్లస్టర్ని మార్చుకోవడం ఎలా అంటే కొంతమందికి ఒక క్లస్టర్లో ఉన్న మెంబర్ని వేరే క్లస్టర్కి మార్చుకోవాలని అనుకుంటారు అంటే మన యొక్క పరిధిలో ఉన్న కాకపోతే సో దాన్ని ఏ విధంగా చేయలేకపోతే ఇప్పుడు చూద్దాం మనం ఏం చేస్తామంటే సో ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని చాలా సింపులే చాలా కష్టమైన అనుకుంటారు చాలామంది కూడా ఈ క్లస్టర్ని మార్చుకోవడం వల్ల ఎలాగ ఎందుకంటే చాలామంది కూడా క్లస్టర్ని మార్చుకోవడం ఎందుకంటే వాళ్ళ క్లస్టర్ పరిధిలో లేని వారు కూడా మన క్లస్టర్లకు ఉంటారు సో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు అన్నమాట ఒక వార్డు మెంబర్లు ఒక వార్డు మెంబర్కి అంటే మనం బియ్యం పంచే విధంగా కష్టంగా ఉంటుంది సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మన మనం ఉన్నటువంటి యాప్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ మూడు లైన్లు ఉంటాయి ఈ లైన్ గుర్తించారా ఇక లైన్పై క్లిక్ చేస్తారు ఈ లైన్పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ క్లస్టర్కి మార్చని ఒక ఆప్షన్ అయితే ఉంది ఈ ఆప్షన్పై ప్రతి ఒక్కరైతే ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మనం యొక్క క్లస్టర్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం ఏ యొక్క క్లస్టర్ అనే వ్యక్తిని మనం మార్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క నెంబర్పై మనం ఇక్కడ సి టూ సి సిక్స్ సి ట్వెల్వ్ ఎలాగోన్న చూసారా వాళ్ళ యొక్క ఐడియాలు వస్తాయి అనమాట సో వాళ్ళ యొక్క నెంబర్పై మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్లస్టర్ నుంచి తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం క్లస్టర్ని కూడా మార్చుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే అడగవచ్చు అలాగే ఇది మొత్తం మీకు చూసినట్లయితే మొత్తం ఒకసారి ఎన్ని సర్వేలు ఉన్నాయో ఎన్ని అయితే చూద్దాం ఒకసారి అయితే ఈ యోజన బ్యాం అయితే కొంతమంది చేసామనుకోవచ్చు కొన్ని కొన్ని అయితే కొత్తగా ఉన్నాయి సో మనం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఒకటి ఒక అప్లికేషన్లో గ్రామ వార్డు వాలంటీర్లు క్లస్టర్ కుటుంబం ఏ విధంగా జోడించాలి ఒకటి చేసాం అలాగే ఇంకా రెండో చూస్తే కనుక రెండోది సో మొత్తంగా మనం ఐదైతే చేసాము అది గుర్తుపెట్టుకుంటే ఒకటి చేసాం ఇప్పుడు ఫస్ట్ ఒక టిక్ పెట్టాను కదా సో రెండోది ఏం చేశామంటే వ్యక్తిని కుటుంబానికి జోడించడం ఎలా ఇది రెండో ఆప్షను సో మనం ఇది రెండోది మూడోది ఏంటంటే జోడించాం కదా సో మూడోది రిమూవ్ చేసాం అది కూడా చూపిస్తాను మొత్తం ఐదు కదా ఇది మూడోది అండి ఇది మొత్తంగా ఇది మూడో ఆప్షన్ ఇది సో మనం కుటుంబం నుంచి వ్యక్తిని ఎలా తొలగించాలి ఇది మూడో ఆప్షను సో ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మనం ప్రజా రేషన్ కార్డులో లేని కుటుంబాన్ని ఎలా జోడించాలో అయితే మనం ఫోర్త్ ఆప్షన్లో నేర్చుకున్నాం సో మనకి ఒకటి రెండు మూడు తెలిసిన విషయమే సో నాలుగోది ఎవరికి తెలియదు అలాగే ఐదో చూస్తే కనుక మనం లాస్ట్గా చేసిందండి క్లస్టర్ నుంచి క్లస్టర్గా మా మార్చుకోవడం సో ఐదు ఆప్షన్ కూడా చూపిస్తాను లాస్ట్ది మనం చేసింది సో ఎలాగొద్దు మొత్తానికి ఐదు అయితే చేసాం సో ఇది లాస్ట్ ఫైవ్ ఫైవ్ అండి సో చూడండి ప్రతి ఒక్కరు మొత్తం ఐదు చేసాం ఈ ఐదు కూడా మనకు ఉపయోగపడినవే ఒకటో రెండు మనకు మూడు తెలిసిన విషయం ఉంటాయి సో మనకు తెలియనివి లాస్ట్లో రెండు ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడేవి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి అలాగే